हाय स्टूडेंट्स रीसेंट मन की एयरपोर्ट अथॉरिटी ऑफ इंडिया नीचे नोटिफिकेशन अने रिलीज जरिगिंदी इकड़ मन की मेनेजर एंड जूनियर एग्जीक्यूटिव पोस्ट अनेक क्लियर मेंशन जरिगिंदी। सो मेनेजर फाइव सर्विसेज की एम क्वालिफिकेशन उंडाली बीटेक लेदा बीई अदैना मेकानिकल लेदा ऑटोमोबाइल इंजीनियरिंग चेसि उंडालंडी। दीनिकि एक्सपीरियंस अडगडम जरिगिंदी 5 इयर्स एक्सपीरियंस अनेदी उंडाली अनि अंटुन्नारु ई पर्टिक्युलर फील्ड लो। अलागे सेकंड मेनेजर टेक्निकल कि संबंधिंचिन मेनेजर कि वच्चेसरिकि सेम बीई और बीटेक डिग्री मेकानिकल लेदा ऑटोमोबाइल लो డిగ్రీ చేసి ఉండాలి। దీనికి 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అడగడం జరిగిందండి। సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏది యూస్ అవుతుంది అంటే ముఖ్యంగా మెకానికల్ కి సంబంధించింది। ఈ ఫిఫ్త్ వన్ చూసినట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ సంబంధించి బిఈ లేదా బిటెక్ డిగ్రీలో మెకానికల్ ఆర్ ఆటోమొబైల్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదండి। సో ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు। దీనికి 8 సీట్స్ అనేవి ఉండడం జరిగింది। అయితే నెక్స్ట్ ఇక్కడ ఒక నోట్ అనేది మెన్షన్ చేశారు ఏంటి అంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి, అలాగే పర్సంటేజ్ వచ్చేసి 60% మార్క్స్ తో క్వాలిఫై అయ్యి ఉండాలి। సో ఏదైతే పైన మెన్షన్ చేశారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయితేనే అంటే ఆ ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేయమని చెప్పేసి నోట్ పాయింట్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది। నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్స్ అండి। దీనికి వచ్చేసరికి మేనేజర్ కి వచ్చేసి 32 ఇయర్స్ ఉండాలి, జూనియర్ ఎగ్జిక్యూటివ్ కి వచ్చేసరికి 27 ఇయర్స్ ఉండాలి। అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ కి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారండి। సో అది చూడండి। నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ డిసెంబర్ 15th నుంచి ఇది ఓపెనింగ్స్ అంటే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చండి। అయితే ఈ మంత్ 14th న ఇది క్లోజ్ అయిపోయింది, కానీ ఏంటంటే దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి జనవరి 25th। నెక్స్ట్ వచ్చేసరికి పే స్కేల్ అండి, పే స్కేల్ ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా। నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, మేము లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। సో మీరు క్లియర్గా చదువుకోండి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు, అండ్ సెలక్షన్ ప్రాసెస్ కూడా క్లియర్గా మీరు చదువుకోండి। నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ లింక్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు। సో ఆ లింక్కి వెళ్తే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది, మీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఎంటర్ చేసినట్లయితే ఆ తర్వాత సిగ్నేచర్ అండ్ ఫోటో అప్లోడ్ చేయమని అంటారు। దానికి సైజెస్ ఇక్కడ మెన్షన్ చేశారు, ఈ ప్రకారంగానే అప్లోడ్ చేయాలి లేకపోతే రిజెక్ట్ అవుతుందండి మీ అప్లికేషన్. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జామ్కి సంబంధించి కాదా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు। సో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి। ఒకవేళ మీకు యూజ్ అవ్వనట్లయితే కనీసం మీ ఫ్రెండ్స్ కన్నా షేర్ చేయడం వల్ల వాళ్ళన్నా అప్లై చేసుకుంటారని। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।